Today we are discussing about elasticity of demand. So elasticity means expand. Suppose if you take elastic, so we are all know about elastic. So elastic, when you are trying to expand, it will be expanded. That means when you are pulled from both sides, then it will be expanded. So that's why it is called as elastic. Okay, ante entante elastic and entante vyakochinchetatundi gunam ante expanded atunu gunam unnatundi vaati manam elastic antam adi vetukunna elastic e okay na so saage gunam undi ani ardham dan ardham entante ikkada manaki economics lo vachinappudiki dan meaning entante demand lo vache marpulu అర్థమైందా అంటే సంకోచ వ్యాకోచాలు అంటే తగ్గటం పెరగటం అనేది ఇక్కడ ఎక్స్పాన్షన్ అన్నమాట. ఓకేనా? సో దాన్ని మనం ఇక్కడ ఎలాస్టిసిటీ అని చెప్పి చెబుతున్నాం. సో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎక్స్ప్లెయిన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ చేంజ్ ఇన్ ప్రైస్ అండ్ కాన్సిక్వెంట్ చేంజ్ ఇన్ అమౌంట్ ఆఫ్ డిమాండెడ్. అంటే మనకి ప్రైజు డిమాండ్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ మీద మనం కనుక మాట్లాడుకుంటే ఆ రిలేషన్షిప్ మీదే ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది ఆధారపడింది. అంటే ప్రైజ్లో వచ్చే చేంజ్ అనేది డిమాండ్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది, అంటే ప్రైజ్లో వచ్చే చేంజెస్ వల్ల డిమాండ్లో ఎటువంటి మార్పులు వస్తున్నాయి అనే దాని గురించి తెలియజేసేదే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. అంటే ప్రైజు పెరిగితే ఎలా ఉంది, తగ్గితే ఎలా ఉంటుంది, లేదంటే వేరే రీజన్స్ వల్ల ప్రైజ్లో కనుక ఏదన్నా, అంటే మనం చెప్పుకున్నాం చాలా ఫ్యాక్టర్స్, డిమాండ్ ఫంక్షన్లో మనం చాలా ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాం. సో నిన్నటి క్లాస్లో సో వాటిల్లో ఏదైనా ఫ్యాక్టర్స్లో మార్పులు వచ్చినప్పుడు అల్టిమేట్గా దాని ఎఫెక్ట్ అనేది డిమాండ్ మీద ఏ విధంగా ఉంటుంది, అది ఏ మేరకు పెరుగుతుంది లేదంటే ఏ మేరకు తగ్గుతుంది అనేది మనం ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ద్వారా చూస్తున్నాం. మార్షల్ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో మార్షల్ అనే ఆయన మొట్టమొదటిసారిగా ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అని చెబుతున్నాడు. Elasticity of demand shows the extent of change in quantity demanded to a change in price. ఇందాక చెప్పుకున్నదే. సో అంటే ఏమని చెప్తున్నారు, మనకు క్వాంటిటీ ఆఫ్ డిమాండ్లో వచ్చేటటువంటి చేంజ్ అనేది అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ప్రైస్లో, చేంజ్ ఇన్ ప్రైస్ అంటే ప్రైస్లో వచ్చేటటువంటి మార్పుకి అనుగుణంగా అది ఉంటుంది అని చెబుతున్నాడు. ఇన్ అదర్ వర్డ్స్ ఆఫ్ మార్షల్, ద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇన్ ఏ మార్కెట్ ఈజ్ గ్రేట్ ఆర్ స్మాల్ అకార్డింగ్ యాజ్ ద అమౌంట్ డిమాండెడ్ ఇంక్రీజెస్ మచ్ ఆర్ లిటిల్ ఫర్ ఏ గివెన్ ఫాల్ ఇన్ ద ప్రైస్ అండ్ డిమినిషెస్ మచ్ ఆర్ లిటిల్ ఫర్ ఏ గివెన్ రైజ్ ఇన్ ప్రైస్. అంటే ప్రైజ్లో వచ్చే చిన్న తగ్గుదల లేదంటే ఎక్కువగానే ఉండి, అంటే పెద్ద మార్పు కానివ్వండి చిన్న మార్పు కానివ్వండి, తగ్గటం అనేది అంటే స్వల్పంగా తగ్గినా ఎక్కువగా తగ్గినా దాని ఎఫెక్ట్ అనేది డిమాండ్ మీద పడుతుంది. అదేవిధంగా ప్రైజ్ అనేది తగ్గటం అనేది కొంచెం తగ్గినా లేదంటే ఎక్కువ తగ్గినా దాని ప్రభావం అనేది డిమాండ్ మీద ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. అంటే ప్రైజ్లో వచ్చే ప్రైజ్ తగ్గడంలో, అంటే ప్రైజ్ తగ్గడం పెరగడం అనే రెండు విషయాలను మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కువగా తగ్గినా లేదంటే కొంచెం తగ్గినా లేక పెరగటం ఎక్కువగా పెరిగినా కొంచెం పెరిగినా దాని ఎఫెక్ట్ అనేది డిమాండ్ మీద ఎక్కువ ఉండొచ్చు లేదంటే తక్కువ ఉండొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ ఎక్కువ తక్కువ ఉండడం అనేది అది ఎలా ఉంటుంది అనేది మనకి తెలియజేసే కాన్సెప్టే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో ఎలాస్టిక్ డిమాండ్, ఏ స్మాల్ చేంజ్ ఇన్ ప్రైస్ మే లీడ్ టు ఏ గ్రేట్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్. ఇన్ దిస్ కేస్ డిమాండ్ ఈజ్ ఎలాస్టిక్. సో ఎలాస్టిక్ డిమాండ్ అంటే ఏం చెబుతున్నాడు, ప్రైజ్లో వచ్చేటటువంటి చిన్న మార్పు కూడా క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ మీద ఎక్కువ ప్రభావం, అంటే ప్రైజ్లో వచ్చిన చేంజ్ ఏమో చాలా తక్కువ కానీ దాని ఎఫెక్ట్ అనేది డిమాండ్ మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తే దాన్ని మనం ఏమంటున్నామంటే ఎలాస్టిక్ డిమాండ్ అని చెప్పి చెప్తున్నాం. ఓకేనా? అర్థమైందండి, జాగ్రత్తగా ఉండండి. సో ప్రైజ్లో వచ్చే అతి చిన్న మార్పు క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ మీద ఎక్కువ ప్రభావాన్ని కనుక చూపిస్తే, అంటే డిమాండ్ క్వాంటిటీ మీద ఎక్కువ ప్రభావాన్ని కనుక చూపిస్తే, దాంట్లో ఎక్కువ మార్పు అనేది కనుక మనకు కనపడితే దాన్ని మనం ఏమంటున్నాం ఎలాస్టిక్ డిమాండ్ అని చెప్పి
పిలుస్తున్నాం. తర్వాత ఇనలాస్టిక్ డిమాండ్. సో ఇనలాస్టిక్ డిమాండ్లో చెప్పుకుంటే ఇఫ్ ఏ బిగ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఈజ్ ఫాలోడ్ బై ఏ స్మాల్ చేంజ్ ఇన్ డిమాండెడ్ దెన్ ద డిమాండ్ ఈజ్ ఇనలాస్టిక్. సో ఏం చెప్తున్నాడండి, ప్రైజ్లో వచ్చేటటువంటి ఎక్కువ మార్పు అంటే ఎక్కువ రేంజ్లో ప్రైస్ అనేది పెరిగినప్పటికీ కూడా డిమాండ్ అనే దానిలో మార్పు అనేది అతి స్వల్పంగా ఉంటే దాన్ని ఏమన్నాం ఇనలాస్టిక్ అంటున్నాం. అంటే ప్రైజ్లో వచ్చినటువంటి అతిపెద్ద మార్పు డిమాండ్ మీద చాలా తక్కువ ప్రభావాన్ని మాత్రమే చూపిస్తే ఆ సందర్భాన్ని మనం ఇనలాస్టిక్ డిమాండ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అర్థమైందండి క్లియర్గా, ఎలాస్టిక్ డిమాండ్కి ఇనలాస్టిక్ డిమాండ్కి ఉన్నటువంటి తేడా అది. ఓకే, తర్వాత ద వేరియబుల్స్ ఆన్ విచ్ డిమాండ్ కెన్ డిపెండ్ ఆన్ ఆర్. సో ఈ వేరియబుల్స్ ఏవైతే డిమాండ్కి సంబంధించి వేరియబుల్స్ అనేవి కొన్ని మనకు ఉన్నాయి, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది మొట్టమొదటిది ప్రైస్ ఆఫ్ ద కమాడిటీ. మొట్టమొదటి ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్కడైనా కూడా ఇంపార్టెంట్, డిమాండ్ మీద ఫస్ట్ ఎఫెక్ట్ చూపించేది ప్రైజే, దాంట్లోకి ఎటువంటి అనుమానం లేదు. సో ప్రైస్ ఆఫ్ ద కమాడిటీ అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్రైజెస్ ఆఫ్ రిలేటెడ్ కమాడిటీస్. అంటే ఈ వస్తువుకి వేరే వస్తువుకి రిలేట్ అయినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే వేరే ప్రోడక్ట్స్ రిలేట్ అయినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి ప్రైజెస్లో ఉన్న వాటి ప్రైజెస్ అనేది కూడా ఈ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ మీద ప్రమాదం చూపిస్తుంది అని చెప్పాం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా కాంప్లిమెంటరీ గూడ్స్ సబ్స్టిట్యూట్స్ అని చెప్పి నిన్న క్లాస్లో. సో అవన్నమాట, సో వాటి యొక్క ప్రభావం కూడా వీటి మీద ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. అలాగే మూడవది వచ్చినప్పటికి థర్డ్ వన్ కన్జ్యూమర్స్ ఇన్కమ్. కన్జ్యూమర్ ఇన్కమ్ అనేది కూడా మనకి ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది, ఎందుకంటే కన్జ్యూమర్ ఇన్కమ్లో వచ్చినటువంటి మార్పు కూడా డిమాండ్ మీద ప్రభావం చూపడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్స్. దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్స్. వన్ ఈజ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, సెకండ్ వన్ ఈజ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, థర్డ్ వన్ క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ అడ్వర్టైజింగ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. నౌ ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ద ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ద రెస్పాన్స్ ఆఫ్ ద క్వాంటిటీ డిమాండెడ్ టు చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఎ కమాడిటీ. అంటే ఈ ప్రైస్ ఎలాస్టిసిటీ అనేది ఏం చెప్తున్నాడంటే ప్రైజ్లో వచ్చేటటువంటి చేంజెస్ వలన క్వాంటిటీ ఆఫ్ డిమాండ్లో వచ్చేటటువంటి మార్పుని మనం మనం తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి కాన్సెప్ట్గా మనం ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈజ్ అస్యూమ్డ్ దాట్ ద కన్జ్యూమర్స్ ఇన్కమ్ టేస్ట్ అండ్ ప్రైజెస్ ఆఫ్ ఆల్ అదర్ గూడ్స్ ఆర్ స్టడీ. ఇక్కడ మనం ఒక ఊహ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది, అజంప్షన్ అనేది ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అజంప్షన్ ఏంటంటే కన్జ్యూమర్స్ ఇన్కమ్ టేస్ట్ అండ్ ప్రైజెస్ ఆఫ్ ఆల్ అదర్ గూడ్స్ ఆర్ స్టడీ. అంటే కన్జ్యూమర్ ఇన్కమ్ కానివ్వండి, టేస్ట్స్ కానివ్వండి, అభిరుచులు కానివ్వండి, లేదంటే అదర్ గూడ్స్ యొక్క ప్రైజెస్ అనేవి కాన్స్టెంట్గా ఉండాలి, అంటే వాటిలో ఎటువంటి మార్పులు ఉండకూడదు, అప్పుడు మాత్రమే మనం ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అనేది కరెక్ట్గా మెజర్ చేయగలుగుతాం, ఆర్ ఎల్స్ మనం చేయలేము. ఇట్ ఈజ్ మెజర్డ్ యాజ్ ఏ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద క్వాంటిటీ డిమాండెడ్ డివైడెడ్ బై ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. సో క్వాంటిటీ ఆఫ్ డిమాండ్లో వచ్చినటువంటి చేంజ్ డివైడెడ్ బై ప్రైస్లో వచ్చినటువంటి చేంజ్ వేస్తే మనకి వచ్చేటటువంటి వాల్యూ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అవుతుంది. ఇట్ ఈజ్ ఇండికేటెడ్ బై క్యాపిటల్ ఈ సఫిక్స్ పి. వాట్ ఈస్ ద ఫార్ములా? చేంజ్ ఇన్ క్వాంటిటీ ఇంటూ 100 బై ఒరిజినల్ క్వాంటిటీ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్ ఇంటూ 100 బై ఒరిజినల్ ప్రైస్. సో దెన్ యూ క్రాస్ మల్టిప్లికేషన్ చేంజ్ ఇన్ క్వాంటిటీ బై ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ ఒరిజినల్ ప్రైస్ బై చేంజ్ ఇన్ ప్రైస్. ఓకే, సో దట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో ఇన్ ద ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ దేర్ ఆర్ 5 టైప్స్, సబ్ టైప్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్, సెకండ్ వన్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్, అండ్ థర్డ్ వన్ రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్,
అండ్ ఫోర్త్ వన్ రిలేటివ్లీ ఇనెలాస్టిక్ డిమాండ్ అండ్ ఫిఫ్త్ వన్ యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ సో ఇన్ ప్రైస్ ఎలాస్టిక్ డిమాండ్ దేర్ ఆర్ ఫైవ్ సబ్ కేటగిరీస్ ఆర్ దేర్ వాట్ ఆర్ దే దీస్ ఫైవ్ పర్ఫెక్ట్లీ ఇనెలాస్టిక్ రిలేటివ్లీ ఇనెలాస్టిక్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అండ్ రిలేటివ్లీ ఇనెలాస్టిక్ అండ్ యూనిటరీ ఎలాస్టిక్ నౌ వీఆర్ సీయింగ్ these are all also called these methods are also called measurement of elasticity of demand so all these five methods will be treated as measurement of elasticity and that means manam elasticity of demand ni kolavadaniki enta anedi manam nirnayinchadaniki ee five methods ni manam vaadukuntunnam ani cheppi chepta unnadu danlo mottamadi perfectly elastic demand so perfectly elastic demand means when small change in price leads to an infinitely large change in quantity of demand ante price lo vachetundi ati swalpa marpu quantity of demand ane danlo manam infinitely ante infinite aithe ganaka ante manam danni kolavaleni value aithe ganaka danni manam em antunnam ante perfectly or infinitely elastic demand ani cheppi pilustunnam in this case ep equal to infinity EP అనేది వాల్యూ ఏమవుతుందండి ఇన్ఫైనైట్ అవుతుంది సో మనం ఇక్కడ దానికి సంబంధించినటువంటి గ్రాఫ్ చూస్తే గనక x యాక్సిస్ మీద మనం క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ తీసుకుంటున్నాం అదే విధంగా y యాక్సిస్ మీద ప్రైస్ ని తీసుకుంటున్నాం ఈ రెండింటిని మనం తీసుకుని వాల్యూస్ ని గనక మనం ఏదో ఒకటి మీ ఇష్టం అసంప్షన్ వాల్యూస్ తీసుకుని మీరు సబ్స్టిట్యూట్ చేస్తే గనక దట్ డిమాండ్ లైన్ విల్ బి హారిజంటల్ దెన్ ఇన్డెఫినెట్ అంటే మనకు అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది सो अदला कंटिन्यू వెళ్ళిపోతూ ఉంటుంది దట్ మీన్స్ వాల్యూ ఆఫ్ ఈపీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ సో కాబట్టి యు కాంట్ డిసైడ్ ద వాల్యూ విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది సిచ్యువేషన్ దెన్ ద వాల్యూ విల్ బి ఇన్ఫైనైట్ సో వీ కెనాట్ సే ద ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ ద పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ ఇన్ ఫస్ట్ కేటగిరీ దెన్ next category b perfectly inelastic demand ep equal to 0 so ikkada manaku ep anedi 0 ayipothundi dan ardham entante nothing is happened so when there is no change adhe kada manam chestunnam there is nothing change there is no change that's why where there is no change in the demand for a product due to the change in the price ante price lo vachinatondi marpu డిమాండ్ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోతే దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద డిమాండ్ దట్ టైప్ ఆఫ్ డిమాండ్ విల్ బి కాల్డ్ యాజ్ పర్ఫెక్ట్లీ ఇనెలాస్టిక్ డిమాండ్ దెన్ ద డిమాండ్ ఈజ్ సెట్ టు బి పర్ఫెక్ట్లీ ఇనెలాస్టిక్ సో అటువంటి మనం అటువంటి కాన్సెప్ట్ని మనం పర్ఫెక్ట్లీ ఇనెలాస్టిక్ డిమాండ్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం హియర్ the demand curve is a straight vertical line intaku mundu demand line ela undi horizontal ga undi ippudu nilu ga unnadi vertical ga unnadi which shows that the demand remains unchanged irrespective of change in the price that is quantity oq remains oq means x axis me chudandi oq so oq remains unchanged oq remains unchanged at different prices p1 p2 p3 ante price lo marpu vachinappudiki kuda p1 oka rakamga undi p2 oka rakamga undi p3 oka rakamga undi kaani vaatillo vachinatundi ee marpu kuda quantity of demand meeda etuvanti prabhavanni choopalekapoyindi kabatti there is a vertical straight vertical line will be formed that is demand curve సో నాట్ కార్ డిమాండ్ లైన్ అని అనుకోండి సో డిమాండ్ లైన్ అనేది స్ట్రైట్గా వర్టికల్గా ఉంటుంది పర్ఫెక్ట్లీ ఇనెలాస్టిక్ డిమాండ్లో ఓకే దట్ ఈస్ ఈపీ ఈక్వల్ టు 0 మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈపీ ఈక్వల్ టు 0 అనేది ఖచ్చితంగా మనం డినోట్ చేయాలండి సో కాబట్టి ఆ వాల్యూస్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత రిలేటివ్లీ ఇనెలాస్టిక్ డిమాండ్ సారీ రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్ థర్డ్ వన్ సో దట్ మీన్స్ ద వాల్యూ ఆఫ్ ద ఈపీ ఈక్వల్ టు 1 to ∞ దట్ మీన్స్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 1 అంటే ఒకటి దగ్గర నుంచి కన్నా ఒకటి కన్నా ఎక్కువ
నుంచి ఇక ఎంతైనా ఉండొచ్చు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 1 సో ఒకటి కన్నా ఎక్కువ వాల్యూ అయి ఉంటుంది డెఫినెట్ గా సో అది ఇన్ఫైనైట్ అయిపోతుంది ద డిమాండ్ ఇస్ రిలేటివ్లీ ఎలాస్టిక్ వెన్ ద ప్రొపోర్షనేట్ చేంజ్ ఇన్ ద డిమాండ్ ఫర్ ఏ కమోడిటీ ఇస్ గ్రేటర్ దాన్ ద ప్రొపోర్షనేట్ చేంజ్ ఇన్ ఇట్స్ ప్రైస్ జాగ్రత్తగా వినండి అంటే కమోడిటీలో వచ్చినటువంటి డిమాండ్ ఒక కమోడిటీకి సంబంధించినటువంటి డిమాండ్లో వచ్చినటువంటి ప్రొపోర్షనేట్ చేంజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ గ్రేటర్ దాన్ ద ప్రొపోర్షనేట్ చేంజ్ ఇన్ ఇట్స్ ప్రైస్ అంటే ప్రైస్లో ప్రొపోర్షనేట్గా వచ్చినటువంటి చేంజ్ కన్నా కూడా దానివలన కమాడిటీ డిమాండ్ ఆఫ్ కమాడిటీలో వచ్చినటువంటి మార్పు అనేది ప్రొపోర్షనేట్ చేంజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అర్థమైందా సో ప్రైస్లో వచ్చినటువంటి చేంజ్ కన్నప్పటికీ ప్రొపోర్షనేట్ చేంజ్కి వచ్చిన ప్రొపోర్షనేట్ చేంజ్కి ఎక్కువగా దానికన్నా ఎక్కువగా డిమాండ్ ఫర్ కమాడిటీలో వచ్చినటువంటి ప్రొపోర్షనేట్ చేంజ్ అనేది ఎక్కువగా ఉంటుంది హియర్ ద డిమాండ్ కర్వ్ ఈజ్ గ్రాడ్యువల్లీ స్లోపింగ్ విచ్ షోస్ దట్ ఏ ప్రొపోర్షనేట్ చేంజ్ ఇన్ క్వాంటిటీ ఫ్రమ్ 0Q0 to 0Q1 సో చేంజ్ ఎంత అండి ఇక్కడ డిమాండ్లో వచ్చినటువంటి చేంజ్ ఎంత 0 to Q0 అనేది ఫస్ట్ మనం తీసుకుంటే అదేవిధంగా 0 నుంచి Q1కి వచ్చినటువంటి చేంజ్ అనేది అంటే ఎక్కువగా ఉంది కదా సో కాబట్టి ప్రైస్లోనేమో చూడండి ఇక్కడ మీరు జాగ్రత్తగా P1 P2కి మధ్య మీకు ఎంత చాలా తక్కువ ఖాళీ ఉంది గ్యాప్ ఎక్కువ లేదు అంటే దాని అర్థం ఎక్కువ చేంజ్ లేదని అర్థం అదే Q0 నుంచి Q1కి మధ్య ఎంత గ్యాప్ ఉంది ఎక్కువ గ్యాప్ ఉంది అంటే ప్రైస్లో వచ్చినటువంటి చేంజ్ కన్నా కూడా క్వాంటిటీ ఆఫ్ డిమాండ్లో చేంజ్ ఎక్కువగా ఉంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు ఈ గ్రాఫ్ ద్వారా ఫైనల్గా మనం ఆ రెండు పాయింట్స్ని స్లోప్ చేస్తే కనుక దాని మీద ఒక స్లోప్ని మనం ఫామ్ చేస్తే అది గ్రాడ్యువల్ డౌన్ అవుతుంది గ్రాడ్యువల్గా డౌన్ అవుతుంది అంటే దాని అర్థం తగ్గిపోతూ ఉన్నది డిమాండ్ అనేది మనం దీన్ని బట్టి గమనించవచ్చు ఓకేనా సో కాబట్టి ఈ రెండింటికి మధ్య ఈ రిలేషన్ని మనకి ఈ డయాగ్రామ్ ద్వారా మనం చూపించవచ్చు సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉండాలి రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్ అంటే ఏమిటో తర్వాత యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ ఈపీ ఈక్వల్ టు 1 అంటే ఒకటే ఓకేనా సో సింగిల్ 1 సో ఇప్పుడు మనం చూస్తే ద డిమాండ్ ఈజ్ యూనిటరీ ఎలాస్టిక్ వెన్ ద ప్రొపోర్షనేట్ చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్ రిజల్ట్స్ ఇన్ ద సేమ్ చేంజ్ ఇన్ ద క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అంటే ప్రైస్లో వచ్చినటువంటి ప్రొపోర్షనేట్ చేంజ్ అదేవిధంగా క్వాంటిటీ ఆఫ్ డిమాండ్లో వచ్చినటువంటి ప్రొపోర్షనేట్ చేంజ్ రెండు కనుక ఈక్వల్ అయిపోతే దెన్ వాల్యూ అనేది 1 అయిపోతుంది అల్టిమేట్గా దట్ మీన్స్ దెర్ ఈజ్ నో చేంజ్ అంటే పెరగడం లేదు తగ్గడం లేదు ఎగ్జాక్ట్గా ప్రైస్లో వచ్చిన చేంజ్కి ఎగ్జాక్ట్గా క్వాంటిటీ ఆఫ్ డిమాండ్లో చేంజ్ అనేది వస్తే ద వాల్యూ విల్ బీ 1 ద యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ ఈజ్ అప్లికబుల్ ఓకే దెన్ ఇట్ ఈస్ సో హియర్ ద షేప్ ఆఫ్ ద డిమాండ్ కర్వ్ ఈజ్ ఏ రెక్టాంగులర్ హైపర్బోలా సో రెక్టాంగులర్ హైపర్బోలా ఉంటుంది అంటే లైట్గా కర్వ్ అన్నమాట విచ్ షోస్ దాట్ ఏరియా అండర్ ద కర్వ్ ఈజ్ ఈక్వల్ టు 1 సో అక్కడ మనం చూస్తే కనుక కర్వ్ వాల్యూ అనేది దట్ ఈజ్ ఈక్వల్ టు 1 సో యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ దట్ ఈజ్ 1 సో మీరు ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ P1కి P0కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ అదేవిధంగా Q0కి Q1కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ రెండింటిని మీరు ఇక్కడ ఎగ్జాక్ట్గా చూపించాలి అర్థమైందా అంటే P0 నుంచి P1కి ఉన్నటువంటి గ్యాప్ Q0 నుంచి Q1కి ఉన్నటువంటి గ్యాప్ రెండు ఈక్వల్ అయిపోవాలి ఓకేనా సో ఇక్కడ కూడా ఎక్స్ యాక్సిస్ మీద మనం క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ తీసుకుంటే వై యాక్సిస్ మీద మనం ప్రైజ్ని తీసుకుంటున్నాం సో ద డిమాండ్ కర్వ్ విల్ బీ రెక్టాంగులర్ హైపర్బోలా దట్ మీన్స్ దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ చేంజ్ దట్ మీన్స్ స్మాల్ వెరీ వెరీ స్మాల్ చేంజ్ విల్ బీ డిప్లాయిడ్ సో దట్స్ వై
it is called as unitary elastic demand. Then factors determine price elasticity of demand. అంటే ఏవేవి ప్రైజ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మీద ప్రభావితాన్ని ప్రభావం చూపిస్తున్న ఏవి డిసైడ్ చేస్తున్నాయి విచ్ ఆర్ డిసైడెడ్ ప్రైజ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ద ఫ్యాక్టర్స్ ఆర్ ఎయిట్ టోటల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎయిట్ ఇన్ నెంబర్ వన్ ఈజ్ నేచర్ ఆఫ్ ద గూడ్స్ సెకండ్ వన్ ఈజ్ అవైలబిలిటీ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ థర్డ్ వన్ ఈజ్ ఇన్కమ్ లెవెల్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ వెరైటీ ఆఫ్ యూజెస్ And fifth one is proportion of income spent on the commodity. And sixth one, durability of a commodity. And seventh one is possibility of postponement. And eighth one is time period. Okay. So these are the eight factors are decided price elasticity of demand. So then we are seeing first one is nature of the goods. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సో నేచర్ ఆఫ్ ద గూడ్స్లో మనకి ఏంటంటే అవి నిలవ ఉండేవా నిలవలేనివా ఆల్రెడీ మనం డిమాండ్ డిటర్మినెంట్స్లో మాట్లాడుకున్నప్పుడు డ్యూరబుల్ నాన్ డ్యూరబుల్ టైప్స్ ఆఫ్ డిమాండ్ మాట్లాడుకున్నాం సో టైప్స్ ఆఫ్ డిమాండ్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది అన్నమాట అర్థమైందా సో మనం ఏ ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాం అంటే దాని ప్రోడక్ట్ డ్యూరబుల్లా నాన్ డ్యూరబుల్లా సో ఇలాంటివి మిగతా డిమాండ్ టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మనం మన యొక్క ప్రోడక్ట్ అనే దాన్ని మనం డిసైడ్ మన ప్రోడక్ట్ అనేది డిసైడ్ అయిన దాన్ని బట్టి సో ప్రైజ్ ఎలాస్టిసిటీ డిమాండ్ అనేది కూడా దానిలో కూడా మనకి మార్పులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఒక వస్తువు యొక్క స్వభావం అనేది ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మీద ప్రభావితం చూపిస్తుంది అంటున్నాడు ప్రైజ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మీద సో కాంప్లిమెంటరీ గూడ్స్ అదేవిధంగా సబ్స్టిట్యూట్ గూడ్స్ అదేవిధంగా ఇంకా డ్యూరబుల్ అండ్ నాన్ డ్యూరబుల్ గూడ్స్ వీటన్ని ఇవన్నీ కూడా ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ప్రైజ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు అంటే డ్యూరబుల్ గూడ్స్కి డిమాండ్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా అలాగే ఉంటుంది పెద్దగా మార్పులు చేర్పులే ఉండవు సో అవసరమైనప్పుడు ఆ సీజన్లో వాటిని కొనుక్కుంటారు లేకపోతే లేదు కాబట్టి దాన్ని మనం ఏమీ మార్చడానికి అవకాశం లేదు అదేవిధంగా నాన్ డ్యూరబుల్ సో నాన్ డ్యూరబుల్ అనే వాటికి వచ్చినప్పటికి ఇక్కడ ఇంపార్టెంట్గా మనం నాన్ డ్యూరబుల్ గూడ్స్కి రెగ్యులర్ డిమాండ్ అనేది ఉంటుంది ఎందుకంటే అవి ముందుగానే తెచ్చిపెట్టుకుంటే పాడైపోతాయి కాబట్టి వెజిటబుల్స్ కానివ్వండి లేదంటే మిల్క్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటంటే త్వరగా పాడైపోయే వస్తువులు సో వాటిని మనం ఆ లిమిటెడ్ పీరియడ్లో సర్టెన్ పీరియడ్లో వాడేసుకోవాలి లేకపోతే అవి పాడైపోతాయి కాబట్టి రెగ్యులర్లీ దే హ్యావ్ ద డిమాండ్ ఎందుకంటే అవి ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి నువ్వు తెచ్చుకున్నా కూడా నువ్వు డైలీ వెళ్ళి కొనుక్కోవాల్సిందే ఖచ్చితంగా కాబట్టి దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఓకే సో కాబట్టి నేచర్ ఆఫ్ ద గూడ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వైల్ డిసైడింగ్ ప్రైజ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ సో దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్ అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ అవైలబిలిటీ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం సో మన ప్రోడక్ట్కి సబ్స్టిట్యూట్స్ ఏమున్నాయి మార్కెట్లో ఎలాంటివి ఉన్నాయి సో అంటే మన లాంటి సేమ్ ఫీచర్స్ సేమ్ అన్ని విషయాల్లోనూ వాళ్ళు మనకి పోటీగా ఉంటే సో అలాంటి వాటిని మనం ఎక్కువ ఫోకస్ చేయాలి సో వాళ్ళకి మనకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో మనం క్లియర్గా ఐడెంటిఫై చేయాలి దెన్ యూ హ్యావ్ టు ప్రమోట్ దట్ డిఫరెన్స్ ఇన్ ద పబ్లిక్ అంతే కదండి సో ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ సో మన ప్రోడక్ట్కి వేరే వాళ్ళ ప్రోడక్ట్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ మనం అంటే వాళ్ళని విమర్శిస్తూ కాకుండా ఇండైరెక్ట్గా మనం వాటిని పబ్లిసిటీ చేసుకుంటే సో ఎదుటి వాళ్ళ యొక్క మైనస్లు మనకి ప్లస్ అవుతాయి కాబట్టి సో మనం అవైలబిలిటీ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అదేవిధంగా ఇక్కడ కూడా అంతే సో సబ్స్టిట్యూట్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటిని మనం జాగ్రత్తగా గమనించాలి అవే మనకు పోటీ అవుతాయి కాబట్టి ఆ సబ్స్టిట్యూట్స్ అనే దాన్ని బట్టి కూడా మనకి ఇక్కడ ప్రైజ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది డిసైడ్ అవుతుంది అని చెప్పి చెబుతున్నాడు ఎందుకంటే అవైలబిలిటీని బట్టి సబ్స్టిట్యూట్స్ని బట్టి ఒకదాని యొక్క ప్రైజ్ అనేది ఇంకో దాని మీద మనకి ప్రభావితం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఇండైరెక్ట్గా సో కాబట్టి మనం ఎగ్జాక్ట్గా మనం ఫైండ్అవుట్ చేయాలంటే కనుక సో మనం ప్రైజ్ ఎలాస్టిసిటీ డిమాండ్ అనేది సో అది మనకు అంత ఈజీ టాస్క్ కాదు ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ విషయంలో తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇన్కమ్ లెవెల్ ఆఫ్ ద కన్జ్యూమర్ సో ఇన్కమ్ లెవెల్స్ అనేది కూడా ప్రైజ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి అంటున్నాడు ఎలాగా అంటే సపోజ్ ఒక వ్యక్తికి 20,000 రూపాయలు వచ్చిందనుకోండి అతను కొనే విధానం ఒక రకంగా ఉంటుంది అదే 10,000 వచ్చేవాడు ఇంకొక రకంగా వాడు పర్చేజ్ అనేది చేస్తున్నాడు కొనుక్కుంటున్నాడు అదేవిధంగా వరస్ట్ కేసులో
నెలకొక 5-6 వేలు సంపాదించుకునే వాళ్ళు కూడా సో వాళ్ళ యొక్క ప్రభావం అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే మినిమం లివింగ్ స్టాండర్డ్స్ అనేది ఎవరికైనా కామన్ కాబట్టి సో దాంట్లో వచ్చిన దాంట్లోనే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏమీ ఇంకా దాచుకోవడానికి సర్ప్లస్ అనేది ఏమి ఉండదు, వాళ్ళ దగ్గర మిగులు అనేది ఏమి ఉండదు. అంటే జీతం తగ్గిపోయి ఇన్కమ్ తగ్గిపోయిన కొద్దీ ఆటోమేటిక్గా మిగతావి కూడా మనకు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి సో అది కూడా మనం ఇక్కడ ఫ్యాక్టర్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత నెక్స్ట్ వన్ వెరైటీ ఆఫ్ యూజెస్. సో మనం అనుకున్నటువంటి మన ప్రొడక్ట్కి సంబంధించి వెరైటీ ఆఫ్ యూజెస్ అంటే దాన్ని మనం ఎలా వాడుకోవచ్చు అంటే ఒకే వస్తువుని మనం మల్టీపర్పస్గా వాడుకుంటున్నాం. సో ఆ విషయం మీకు కూడా తెలుసు, చాలా ఉంటాయి. సో అంటే మనకు యాక్చువల్ పర్పస్ వేరు కానీ దాన్ని మనం రకరకాల యూజెస్ కోసం వాడుకుంటున్నాం, అంటే దానికి ఆ స్కోప్ ఉంది కాబట్టి, అంతే కదా. సో ఆ స్కోప్ లేని మనం ఏం చేయలేం, ఆ ప్రొవిజన్ మనకు ఉంది కాబట్టి మనం చేయగలుగుతున్నాం. కాబట్టి ఒక ప్రోడక్ట్కి సంబంధించి మనకు యూజెస్ అనేవి ఎప్పుడు కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వెరైటీ ఆఫ్ యూజెస్ అనేది కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాస్క్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ప్రపోర్షన్ ఆఫ్ ఇన్కమ్ స్పెంట్ ఆన్ ద కమాడిటీ. సో మనం ఎంత మేరకు మనం దాని మీద స్పెండ్ చేస్తున్నాం ఒక కమాడిటీ మీద సో అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో అంటే మనకు వచ్చినటువంటి ఇన్కమ్లో ఎంత అమౌంట్ మనం ఒక కమాడిటీ మీద మనం స్పెండ్ చేస్తున్నాం సో అది కూడా మనం ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. తర్వాత 6వ పాయింట్ వచ్చేటప్పటికి డ్యూరబిలిటీ ఆఫ్ ఏ కమాడిటీ, అంటే ఒక వస్తువు నిలవ ఉండేటటువంటి పాడవకుండా ఎక్కువ రోజులు ఉండేటటువంటి ఆ డ్యూరబిలిటీని బట్టి కూడా మనకి ప్రైజ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అనేది చేంజెస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత పాజిబిలిటీ ఆఫ్ పోస్ట్పోన్మెంట్. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి పాజిబిలిటీ ఆఫ్ పోస్ట్పోన్మెంట్. సో ప్రైజ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్లో ఈ పాజిబిలిటీ ఆఫ్ పోస్ట్పోన్మెంట్ అనేది కూడా మనం ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో అది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 8th వన్ టైం పీరియడ్. సో ఓవరాల్గా మనం షార్ట్ రన్నా లాంగ్ రన్ డిమాండ్ మనం పరిగణలోకి తీసుకున్నామా, ఈ రెండింటిని బట్టి టైం పీరియడ్ అనేది డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అది ఇక్కడ మనకు ఓవరాల్గా ఫ్యాక్టర్స్ డిటర్మైన్ ప్రైజ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో కనుక మనం చూస్తే ఓకే. తర్వాత 2nd వన్ ప్రైజ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం కేటగిరీ 4 కేటగిరీస్లో 1st వన్ కంప్లీట్ అయిపోయింది. 2వ కేటగిరీ 2nd పాయింట్, 2nd కాన్సెప్ట్ ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. ఇంతకుముందు మనం ప్రైజ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ చూసాము, నౌ వీఆర్ సీయింగ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఓకే. సో ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ దాని గురించి చూస్తే కనుక ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ ఏ కమాడిటీ డ్యూ టు చేంజ్ ఇన్ కన్జ్యూమర్స్ ఇన్కమ్, అదర్ థింగ్స్ రిమైనింగ్ కాన్స్టాంట్. జాగ్రత్తగా చూడండి, ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అనేది ఇట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ ఏ కమాడిటీ డ్యూ టు చేంజ్ ఇన్ కన్జ్యూమర్స్ ఇన్కమ్. అంటే కన్జ్యూమర్స్ ఇన్కమ్లో వచ్చేటటువంటి మార్పు ఒక వస్తువు యొక్క డిమాండ్ మీద ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అనేది మనం ఈ కాన్సెప్ట్ ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. అదర్ థింగ్స్ రిమైనింగ్ కాన్స్టాంట్, ఇంకా మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా డిమాండ్ ఫంక్షన్ మనం ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా కాన్స్టాంట్గా ఉన్నాయని చెప్పి మనం కాన్స్టాంట్గా ఉండేట్టుగా చూసుకోవాలి. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ మెజర్స్ బై హౌ మచ్ ద క్వాంటిటీ డిమాండెడ్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ఇన్కమ్. సో ఎవ్రీబడి నోస్ దాట్. సో ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ మెజర్స్ బై హౌ మచ్ ద క్వాంటిటీ డిమాండెడ్ చేంజెస్. సో క్వాంటిటీ ఆఫ్ డిమాండ్లో వచ్చినటువంటి చేంజెస్ ఏ మేరకు వచ్చినాయి విత్ రెస్పెక్ట్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ఇన్కమ్. సో అది మనం చైన్ ఇన్కమ్లో వచ్చినటువంటి మార్పు వల్ల అక్కడ ఎటువంటి చేంజెస్ వచ్చినాయనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. సో ఇక్కడ మనం సింపుల్గా ఫార్ములా చూస్తే డెల్టా క్యూ బై క్యూ అంటే క్వాంటిటీ ఆఫ్ డిమాండ్లో వచ్చినటువంటి తేడా దానికి డివైడెడ్ బై చేసుకున్నారు డివైడెడ్ బై డెల్టా ఐ బై ఐ. సో ఐ మీన్స్ ఇన్కమ్ అండ్ డెల్టా ఐ మీన్స్ చేంజ్ ఇన్ ఇన్కమ్. సో మనం ఈ రెండింటినీ జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి.
सो इन मन क्रॉस मल्टिप्लिकेशन डेल्टा क्यू बाय क्यू इंटू वन बाय डेल्टा आई सॉरी आई बाय डेल्टा आई सो वेटने मैं क्लियर इच्छा फार्मूला ईक्वल टू इनकम एलासिटी ऑफ डिमांड डेल्टा क्यू इक्वल टू चेंज इन क्वांटिटी ऑफ डिमांड क्यू इक्वल टू क्वांटिटी डिमांडेड डेल्टा आई इक्वल टू चेंज इन इनकम अंड आई इक्वल टू इनकम ओके सो दीन मन इनकम एलासिटी ऑफ डिमांड मन कौन जरूरत तरवा माला दीन सब टाइप्स उन्नाई इनकम एलासिटी ऑफ डिमांड दानिलो मोट्टमोदटिदि पॉजिटिव इनकम एलासिटी ऑफ डिमांड दट मीन्स ईवै ग्रेटर दैन जीरो अटे जीरो कन्ना एक्कुव अदे विधंगा नेगटिव इनकम एलासिटी ऑफ डिमांड ईवै लेस दैन जीरो अंड जीरो इनकम एलासिटी ऑफ डिमांड ईवै इक्वल टू जीरो ओके सो इप्पुडु मनं मोट्टमोदटि कांसेप्ट गुरिंचि नेर्चुकुने प्रयत्नं चेद्दां दानिलो మొట్టమొదటిది పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఓకే సో పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈవై గ్రేటర్ దాన్ 0 అవి మీరు ఈవై అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే మీకు దానికి డినోషన్ డినోట్ చేసిన గాడి తీసుకున్నాం సో అది మనం ఏదైనా జనరల్ గా సింపుల్ గా తీసుకోవచ్చు అర్థమయ్యేట్టుగా సో ఈవై గ్రేటర్ దాన్ 0 సో ఈవై అనేది గ్రేటర్ దాన్ 0 గానే ఉంది So, there is no problem. So, if there is direct relation between income of the consumer and demand for the commodity, then income elasticity will be positive. So, adi kuda manam ikkada gurtu pettukovalsina amsham undi. Taravata, that is, if the quantity demanded for a commodity increases with the rise in income of the consumers and vice versa. Taravata point lo em cheptunnadandi, quantity of demanded for a commodity increases with the rise in income of the consumer so ante consumer vachinaatundi income lo vachinaatundi marpu quantity of demand lo vachinaatundi marpu ki anugunanga manam chusukunte ganaka it is increased so ippudu manam example teeskunte as the income of consumer increases they consume more of superior goods so already cheppanu so superior goods vallu ekkuva vaadadam anedi jarugutundi on the contrary as the income of consumer decreases they consume less of luxurious goods so ikkada manam adi kuda chusukovali ante luxurious goods anedi status symbol kosam kuda konukune vallu untaru so alanti vallu kosam manam ikkada andavatlo undalsina avasaram undi so kabatti manam ikkada jarthiga chuste ganaka income of consumer increases they consume more of superior goods so superior goods kanna kuda manam ekkuva consumption anedi jarugutha untundi on the contrary as the income of consumer decreases they consume less of luxurious goods so ipudu ee sandarbhamlo manam ikkada luxurious goods anedi manaku ikkada consumption anedi manam chusukovali so adi em meraku undu anedi manam chuste ganaka so eppudaithe manaku as the income of consumer decreases consumer income lo ganaka marpu vaste automatic ga ee luxurious goods aneki sambandhinchi kuda మనకది బేర్ చేయాల్సిన అవసరం ఉంది సో కాబట్టి అది మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని మనం ప్రైస్ ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అంటున్నాం ఈవై గ్రేటర్ దాన్ జీ ఈవై గ్రేటర్ దాన్ జీరో సో నెక్స్ట్ వన్ So now we are seeing income elasticity demand law dani sambandhinchi positive income elasticity of demand so ee positive income elasticity of demand malli separate ga 3 ga divide cheyadam jarigindi idi సో ఇది పాజిటివ్ ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్లో సబ్ కేటగిరీస్ ఇవి సపరేట్ సో
If there is direct relation between income of the consumer and the demand for the commodity, the income elasticity will be positive. That is, if the quantity demanded for a commodity increases with the rise in income of the consumer and vice versa. So, adi manaku akkada vice versa ga jarugutune untundi. It is said to be positive income elasticity of demand. So, for example, as the income of consumer increases, they consume more of superior goods. On the contrary, as the income of consumer decreases, they consume less of luxurious goods. Okay. So, simple example, oka vyakti yokka income anedi ganaka manam chuste, so dani meeda manaku consumers ane vallu kuda increase anedi avutunnarani manam ardham chesukuntu, adhe vidhanga they consume more of superior goods, so adi kuda vallu manaku aalochistaranki avakasam undi. On the contrary, as the income of consumer decreases, they consume less of luxurious goods. Okay, then relative positive income elasticity of demand. దాంట్లో మొట్టమొదటిది ఇన్కమ్ ఎలాసిటీ గ్రేటర్ దెన్ యూనిటీ ఈవై, దట్ మీన్స్ ఈవై గ్రేటర్ దెన్ వన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇన్కమ్ ఎలాసిటీ ఈక్వల్ టు యూనిటీ, ఈవై ఈక్వల్ టు వన్. అండ్ ఇన్కమ్ ఎలాసిటీ లెస్ దెన్ యూనిటీ, ఈవై గ్రేటర్ దెన్ వన్. ఓకే, సో ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ గ్రేటర్ దెన్ యూనిటీ, దట్ మీన్స్ ఈవై greater than 1, this is called as something unity greater than unity less than income. So akkada manam chusukovalsina avasaram undi. Tarvata income elasticity equal to unity, adi second category. Third category, income elasticity less than unity, so ey greater than 1, ey equal to 1, and ey less than 1. So now we are seeing first one. So jaagrataga chudandi, ikkada ee three categories ga divide chestunnam kadandi, marala veetini manam separate ga vaati gurinchi nerchukovalasu undi. So income elasticity greater than unity, that means ey greater than 1. So if the percentage change in quantity demanded for a commodity is greater than percentage change in income of the consumer, it is said to be income greater than unity. So adokadu manam ikkada jaagrataga chusukovali. Tarvata for example, when the consumer's incomes rises by 3% and the demand rises by 7%, it is the case of income elasticity greater than unity. So manam ikkada chusukunte ganaka overall ga consumer income lo 3% anedi ganaka manam raise aithe, so then demand rises by 7%, so 7% డిమాండ్ చేస్తున్నాయని చెప్పి చెబుతా ఉన్నాడు. ఇట్ ఈస్ ద కేస్ ఆఫ్ ఇన్కమ్ ఎలాసిటీ గ్రేటర్ దాన్ యూనిటీ. సో మనకు అది అలా చూసుకోవచ్చు. తర్వాత ఇన్ ద గివెన్ ఫిగర్ క్వాంటిటీ డిమాండెడ్ అండ్ కన్జ్యూమర్స్ ఇన్కమ్ ఈజ్ మెజర్డ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ మనం చూస్తే కనుక, సో మీరు ఒకసారి డయాగ్రామ్ని జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. సో దానిలో మనం ఒకసారి చూస్తే, సో ఇక్కడ మనం చూస్తే కనుక, సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద మనం క్వాంటిటీ డిమాండెడ్ ఫర్ సుపీరియర్ గూడ్స్ తీసుకుంటే, సో ఇక్కడ మనకు వై యాక్సిస్లో మనం జనరల్గా మనం ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇన్ ద గివెన్ ఫిగర్ క్వాంటిటీ డిమాండెడ్ ద అండ్ కన్జ్యూమర్స్ ఇన్కమ్ ఈజ్ మెజర్డ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ రెస్పెక్టివ్లీ. సో ఏం చెప్తున్నాడు చూడండి, ఇన్ ద గివెన్ ఫిగర్ క్వాంటిటీ డిమాండెడ్ అండ్ కన్జ్యూమర్స్ ఇన్కమ్ ఈజ్ మెజర్డ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ రెస్పెక్టివ్లీ. ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద రెండు మీద కూడా దీని ప్రభావం అనేది ఉంటుంది. దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి జీరో ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. సో దీన్నే మనం జీరో ఎలాసిటీ ఆఫ్ డిమాండ్గా కూడా చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇన్ ద గివెన్ ఫిగర్ క్వాంటిటీ డిమాండెడ్ అండ్ కన్జ్యూమర్స్ ఇన్కమ్ ఈజ్ మెజర్డ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ రెస్పెక్టివ్లీ. సో
దాని గురించి మనం చెప్పుకోవాల్సి ఉంది. తర్వాత సో ఇది మనకి ఇక్కడ ఇన్కమ్ ఎలాసిటీ లెస్ దాన్ యూనిటీ, దట్ మీన్స్ ఈవై లెస్ దాన్ వన్, ద రిమైనింగ్ థింగ్స్ ఆర్ సేమ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ నెగటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో నెగటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ చూస్తే, సో దానిలో ఇఫ్ దేర్ ఈజ్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ అండ్ డిమాండ్ ఫర్ ద కమాడిటీ. సో మనం ఇక్కడ దాని రిలేషన్షిప్ కనుక చూసుకుంటే దెన్ ఇన్కమ్ ఎలాసిటీ విల్ బీ నెగటివ్. సో అప్పుడు మనకు ఇన్కమ్ ఎలాసిటీ విల్ బీ నెగటివ్ అవుతుంది, నెగటివ్ వాల్యూ వస్తుంది. సో దట్ ఈజ్ ఇఫ్ ద క్వాంటిటీ డిమాండెడ్ ఫర్ ఏ కమాడిటీ డిక్రీజెస్ విత్ ద రైజ్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ అండ్ వైజ్ వెర్సా. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇఫ్ ద క్వాంటిటీ డిమాండెడ్ ఫర్ ఏ కమాడిటీ డిక్రీజెస్ విత్ ద రైజ్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ అండ్ వైజ్ వెర్సా, అంటే ఒక ఇన్కమ్కి సంబంధించి రైజ్ అనేది వచ్చినప్పుడు దానికి అనుగుణంగా కమాడిటీ డిమాండ్ ఏదైతే ఉందో సో దాన్ని మనం డిక్రీజ్ చేసుకోవాల్సి ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. సో డిక్రీజ్ అవుతుంది కూడా విత్ ద రైజ్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ అండ్ వైజ్ వెర్సా. సో ఇట్ ఈస్ సెట్ టు బి నెగటివ్ ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ద ఇన్కమ్ ఆఫ్ కన్జ్యూమర్ ఇంక్రీజెస్ దే ఎయిదర్ స్టాప్ ఆర్ కన్జ్యూమ్ లెస్ ఆఫ్ ఇన్ఫీరియర్ గూడ్స్. సో మనం ఇక్కడ జాగ్రత్తగా చూస్తే యాజ్ ద ఇన్కమ్ ఆఫ్ కన్జ్యూమర్ ఇంక్రీజెస్ దే ఎయిదర్ స్టాప్ ఆర్ కన్జ్యూమ్ లెస్ ఆఫ్ ఇన్ఫీరియర్ గూడ్స్. సో అదే మనం ఇందాక చెప్పుకున్నాం. సో ఇన్ ద గివెన్ ఫిగర్ క్వాంటిటీ డిమాండెడ్ అండ్ కన్జ్యూమర్స్ ఇన్కమ్ ఈజ్ మెజర్డ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ రెస్పెక్టివ్లీ, అండ్ వెన్ ద కన్జ్యూమర్ రైజెస్ ఫ్రమ్ ఓవై టు ఓవై వన్ ద క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ ఇన్ఫీరియర్ గూడ్స్ ఫాల్స్ ఫ్రమ్ ఓక్యూ టు ఓక్యూ 1. సో అండ్ వైజ్ వెర్సా. సో ఇది మనకు చూస్తే కనుక ఇక్కడ క్వాంటిటీ డిమాండెడ్ అనేది కనుక మనం చూస్తే అండ్ కన్జ్యూమర్స్ ఇన్కమ్ ఈజ్ మెజర్డ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, దాంట్లో అక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. వెన్ ద కన్జ్యూమర్స్ ఇన్కమ్ రైజెస్ ఫ్రమ్ ఓవై టు ఓవై వన్ ద క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ ఇన్ఫీరియర్ గూడ్స్ ఫాల్స్ ఫ్రమ్ ఓక్యూ టు ఓక్యూ 1. ఓకే, సో జస్ట్ సీ దిస్ డయాగ్రామ్. సో ఓక్యూ 1 ఓక్యూ అండ్ ఓవై ఓవై 1. సో లైక్ దిస్ ద డయాగ్రామ్ విల్ బీ. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ జీరో ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో జీరో ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనే దానికి సంబంధించి చూస్తే ఈవై ఈక్వల్ టు 0. సో జీరో ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అంటున్నాడు. సో దానిలో ఇఫ్ ద క్వాంటిటీ డిమాండెడ్ ఫర్ ఏ కమాడిటీ రిమైన్స్ కాన్స్టాంట్ విత్ ఎనీ రేజ్ ఆఫ్ ఫాల్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ అండ్. సో కన్జ్యూమర్కి ఇన్కమ్లో ఎటువంటి మార్పులు లేకుండా, సో మన ఆబ్జెక్ట్ని సో మనం ఇక్కడ తిరిగి మనం చూస్తే, సో ఇట్ ఈస్ సెడ్ టు బి జీరో ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. సో ఆయన సంబంధించి ఇట్ ఈస్ సెట్ టు బి జీరో ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్, అంటే కన్జ్యూమర్ అనేవాడు ఇన్కమ్ అనే దాని సంబంధ విషయంలో అతను కేర్ అనేది లేకపోతే, సో ఇట్ ఈస్ సెట్ టు బి జీరో ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్, ప్రైజ్లో ఎటువంటి చేంజెస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ బేసిక్ నెసరీ గూడ్స్ సచ్ యాజ్ సాల్ట్ కిరోసిన్ ఎలక్ట్రిసిటీ ఎక్సెట్రా దెర్ ఈస్ జీరో ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. సో అవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఇన్ ద గివెన్ ఫిగర్ క్వాంటిటీ డిమాండెడ్ అండ్ కన్జ్యూమర్స్ ఇన్కమ్ ఈజ్ మెజర్డ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ రెస్పెక్టివ్లీ. ఓకే, సో ఈవై ఈక్వల్ టు 0, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ జీరో ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఓకే, తరువాత నెక్స్ట్ కాన్సెప్ట్. సో దెన్ కంటిన్యూడ్ ప్రీవియస్ వన్. సో ఇన్ డయాగ్రామ్ వీఆర్ క్లియర్లీ అండర్స్టాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్ ద కన్జ్యూమర్స్ ఇన్కమ్ మే ఫాల్ టు ఓవై 1. సో
ఇక్కడ మన కన్జ్యూమర్ ఇన్కమ్ అనేది ఓవై టూ అనేది ఎక్కువ, ఓవై అనేది దానికన్నా కొంచెం తక్కువ, ఓవై వన్ అనేది ఇంకా తక్కువ. సో కాబట్టి ఇన్కమ్లో మనకు మార్పులు అనేవి వస్తున్నాయి. వైన్తో ఎందుకు ఇండికేట్ చేశారంటే ఈల్డ్ అంటారు, ఇన్కమ్ని ఈల్డ్ అని కూడా అంటారు. కాబట్టి సో మోస్ట్ ప్రాబబ్లీ వై ఈజ్ ఇండికేటెడ్ సంథింగ్. సో రిమైన్స్ ద సేమ్ ఎట్ ఓక్యూ, దస్ ద డిమాండ్ కర్వ్ డీడీ విచ్ ఈజ్ వర్టికల్ స్ట్రైట్ లైన్ parallel to x-axis shows zero income elasticity of demand. So adavattu manam ikkada chusukovalsina avasaram undi. So this is about zero income elasticity of demand. Okay, then cross elasticity of demand. So next topic, cross elasticity of demand. So a change in the price of one commodity leads to a change in the quantity demanded of another commodity. Ante ok commodity lo ochinatondi price lo ochinatondi marpu daniki anugunanga ee another commodity demand lo etuvanti marpulu ochinayi anedi manam ganaka gamaniste daniki sambandhinchinatondi concept manam cross elasticity of demand ani cheppi pilustu unnam. This is called a cross elasticity of demand. The formula for cross elasticity of demand is cross elasticity equal to proportionate change in the quantity demand of commodity X by proportionate change in the price of commodity Y. So మనం ఇక్కడ చూస్తే క్లియర్గా proportionate change in the quantity of demand of the commodity X. అదేవిధంగా రెండవది ఏంటి, proportionate change in the price of the commodity Y. So then in case of substitutes, cross elasticity of demand is positive. So example, coffee and tea, when the price of coffee increases, quantity demanded of tea increases, both are the substitutes. So then you see the graph. So then first one, so ikkada manam chuste ganaka x-axis మీద టీని తీసుకున్నారు. సో దానికి సంబంధించి పీ పీ వన్ అనేది మనం కనుక చూస్తే, సో దాంట్లో మనకు ప్రైజ్ అనేది పీ పీ వన్ అనేది చూడొచ్చు, తర్వాత క్యూ క్యూ వన్ అనే దాని మధ్య చూడొచ్చు. సో ఫైనల్గా దానికి సంబంధించినటువంటి మనకు ఈ క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్కి సంబంధించి మనకు ఒక మనం దీంట్లో మనం చాలా విషయాల్ని యాడ్ చేసుకోవచ్చు ఇంకా కూడాను. సో ఎందుకంటే క్రాస్ కల్చరల్ కాబట్టి, సో బికాస్ దే డోంట్ నో అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్, సో దట్స్ వై వీఆర్ ఎజ్యూమింగ్ దాట్. సో మనం చూడాలి ఒకసారి అని చెబుతున్నాడు. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్, క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ పాజిటివ్. ఒకవేళ మనకు మార్కెట్లో మనలాంటివి ఉంటే కనుక, సబ్స్టిట్యూట్స్ ఉంటే కనుక, సో క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అనేది కూడా పాజిటివ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్, కాఫీ అండ్ టీ వెన్ ద ప్రైస్ ఆఫ్ కమాడిటీ ఇంక్రీజెస్. సో మనం ఇక్కడ కాఫీ అండ్ టీ అనేది మనం కనుక తీసుకుంటే ఇవి రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ టీ ఇంక్రీజెస్, బోత్ ఆర్ సబ్స్టిట్యూట్స్. సో దానికి రెండింటికి ఒకదాని కూడా సబ్స్టిట్యూట్స్ కాబట్టి, దెన్ యూ సీ ద డయాగ్రామ్ ఓక్యూ ఓక్యూ వన్ అండ్ ఓపీ ఓపీ వన్. సో దెన్ ద ప్రైజ్ ఆఫ్ కాఫీ ఇంక్రీజెస్, సో ప్రైజ్ అనేది పెరిగింది, దానివల్ల మనకి ఇక్కడ డిమాండ్ అనే దాంట్లో మార్పులు అనేది రావడం జరిగింది టీకి సంబంధించి. సో కాబట్టి మనం ఈ క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. సో నెక్స్ట్